పూల మీద ఎందుకు పూస్తున్నా అంటావు? ఇగో మీరు కాయ తెంపిర్రు, ముక్క తెంపిర్రు, ఆకు తెంపిర్రు, కాయనకుండా ముగ్గనకుండా ఆకనకుండా అన్ని కోసుకొని వడి నింపుకొని వచ్చిండ్రు. నేను తుప్ప 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 పూస్తే నా తుప్పులు వచ్చి మీ కాయల మీద పడితే మీ కాయ పక్కునిచ్చుకుని చూడు. దీనికి ఇచ్చుకున్నారా? దీని ముందుగా బీరాయి పువ్వుల పక్కునిచ్చుకుంది. దీని పువ్వు అయ్యయ్యో అక్కడ పూలు తెంపుకున్నాము కాని మనం ఏ మాటలు ఆడాలి, ఏమి పాటలు పాడాలి? అది మొగోళ్ళు ఆడతారే, మనం ఆడోళ్ళు ఆడితే పాయింట్ పరకు అంటే ఉన్న మొగోళ్ళు చూస్తే మన ఇచ్చదు పోతుంది. ఏది ఏం పెట్టుకుంటావు? ఏం తీసుకుంటావు? పెట్టుకొని పెట్టుకొని అలవాటు అయినట్టుంది అక్క నీకు. ముక్కు పుల్ల ఆటనా? షీ బాగలేదే. ఇంకో ఆట ఉంటా చూడు. ఏది? కుక్కోల ఆట. కుక్కోల కాదు, కుక్కో ఆట. అది కూడా అర్థం కాని మనమేమో చీరలు కట్టుకున్నాము. వంగవాడి లేస్తే గాలికి తుమ్ము చీరలు వేసిపోతే ఏం చేస్తారు? ఇచ్చేది పోతుంది. వద్దు నేను చెప్పినట్టు మీరు వినండి. చిన్నదాన్ని నేను చెప్పినట్టు మీరు నడవాలి. అర్థమవుతుందా? ఇగో కోడళ్ళకు వచ్చేది ఏంది? కోడళ్ళకు వచ్చేది కొట్టుకోరు మొత్తుకోను. ఏడాదికి ఓ రోజు కామురు పండుగ గోలు ఆడతారు. కోడల చేతులకు వెళ్ళి కోడళ్ళకు వచ్చేది కొట్టుకోరు మొత్తుకోను అంటావు. వదిన యారాలు ఇద్దరు యారాలు పోయి కళ్ళు తాగుతారు. కళ్ళు తాగి ఈమె సంచరికి వెళ్ళి ఆమె సంచరికి వెళ్ళి ఈమె పైసలు కట్టుకొని నిండా కళ్ళు తాగి ఓరి మీద ఒక పొడరు ఆడుకుంటే గుద్దుకొని తనుకొని కొట్టుకోరు మొత్తుకోను అంటావు. మరి పిల్లలకు వచ్చేది ఏంది? పిల్లలకు వచ్చేది పిల్లల పండుగ. మరి ముసలోళ్ళకు వచ్చేది? ముసలోళ్ళకు వచ్చేది ముసుర్ర పండుగ. మరి మొగోళ్ళకు వచ్చేది మొహంపు దసరా. ఓమ్మ మొగోళ్ళకు వచ్చేది మొహంపు దసరా అన్నావు. మరి బాలలకు వచ్చేది? నడవ కట్టుకొని చుట్టు కట్టుకునేదండి. మొన్ననే పోయింది సద్దుల బతుకమ్మ. వచ్చేది బతుకమ్మ పండుగ. మనము బతుకమ్మలాడుదాము అక్కడ, బతుకమ్మలాడుదామే అక్కడరా. అందరిని కోసినారు 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 రంగరామ. ఏదారి బతుకమ్మను తయారు చేసి బతుకమ్మ మీద గౌరమ్మను పెట్టిండ్రు. మనము బతుకమ్మను తయారు చేసినాము, బతుకమ్మ మీద గౌరమ్మను పెట్టినము. మరి కింది పాట వాడాలనా, మీది పాట వాడాలనా, కోమటి బాబునుళ్ళ పాట వాడదునా, సుధరుళ్ళ పాట వాడనా? కింది పాట ఒకటి ఉంటది, మీది పాట ఒకటి ఉంటది, కొండల్లో సుధరుల్లో ఒకటి ఉంటది. నేను మీది పాట వాడితే చిరుకము కోడి కేసీఆర్ గారు దాని విమానం మీద ఉండవై సాన్నారు కొమ్ముకు దిగేసి నాకు దండేసి నాకు గిఫ్ట్ ఇచ్చిండే అమ్మా. కింది బాధ వాడితే కిరణ్ కుమార్ రెడ్డి కింద మూదుగిండు నాకు పూల దండి హెలికాప్టర్ ఎక్కి పోయిండే ఓయమ్మా. కింది పాట వాడు పూల బాలేసిండు అన్న. మరి నేను సంసారి కొంగయ్యాలా, సన్యాసి కొంగయ్యాలా అమ్మా. సంసారి కొంగ ఎట్లుంటది, సన్యాసి కొంగ ఎట్లుంటది నేను చెప్తా చూడు. అమ్మవారు రేణుక ఎల్లమ్మో, అమ్మవారు రేణుక దేవి ఎల్లమ్మ, అమ్మవారు రేణుక దేవి ఎల్లమ్మ. సన్యాసి కొంగు కూడా ఏసున్నది, సన్యాసి కొంగు కూడా ఏసున్నది, సన్యాసి కొంగు కూడా ఏసినది, సన్యాసి కొంగు కూడా ఏసినది. సన్యాసి కొంగ అంటారు అంటే ఈ పక్క ఈ పక్కనే ఉంటాయి, ఈ పక్క ఈ పక్కనే ఉంటాయి.
అంటే ఆ గౌరవం పోటమ్మ మీద గౌరవం పెట్టినావు నా గౌరవం మీద నా గౌరవం పెట్టిన
ఇంకా నీ గౌరవం ఏంటి? ఒకటే గౌరవం పసుపు తోడు చేసావు. దేవుని గుళ్ళకి మన్నుమత మద్యం నీకు మూడేంటి వేసుకున్నా? చీరే ఆహా, చీర లోపలికే లంగా షెడ్డి. ఏం బోదా? ఉదయించిన సూర్యుడు నెత్తి మీదకి వచ్చిండు, నెత్తి మీద సూర్యుడు వంగి పోతుండు. పొద్దుశాల పోతుంది, పొలం దూరం అవుతుంది, అమ్మ వంటి పోతాడు, నానదిట్టి పోతారు. తొందరగా మనం వెళ్ళిపోదాము చెల్లెలా అని చెప్పి గంగకాడికి వచ్చిండ్రు. గంగల బతుకమ్మను వదిలిపెట్టిండ్రు. బతుకమ్మ మీద ఉన్న గౌరమ్మ తీసుకొని ఏడు మంది అక్కలు వాళ్ళ మానిపుస్తకు వాళ్ళు పెట్టుకుంటున్నారు, ఇచ్చుకుంటున్నారు, పుచ్చుకుంటున్నారు. కానీ ఎల్లమ్మ చేత ఎవరు గౌరమ్మ తీసుకోరైంది దేవుడు. అమ్మవారి ఎల్లమ్మ ఒక సిల్ల వేసినది ఎల్లమ్మ. గౌరమ్మని తీసుకుంటలేరు, ఇచ్చుకుంటలేరు, పుచ్చుకుంటలేరు. నా చేత గౌరమ్మని తీసుకుంటలేరు, ఇచ్చుకుంటలేరు, పుచ్చుకుంటలేరు. మీరు ఏమి తప్పు చేసినా అని అడగ వరకు ఏడు మంది పావలు ఏమంట ఉన్నారు. అయ్యయ్యో చెల్లెలారేను కాయల్లమ్మ, మరి నీకేమన్నా అయిందా చెల్లే? ఏకంత పిల్లగాన్ని తెచ్చుకొని ఏలు పట్టుకొని పోలది కాలువకి కళ్యాణం వాడిన అంటున్నా. నాకు ఏలుకు దెబ్బ తలగలే, బట్ట కట్టలే, కాలుకు తట్టు తలగలే, కట్టు కట్టలే. అయ్యయ్యో కళ్యాణమైంది అంటున్నా. కళ్యాణం అయిన కాకేం అనలేదు, నాకేం తెలుసు. అయ్యో చెల్లెలారేది కాయల్లమ్మ అట్లాంటి కూడా అర్థమైతలేదు. తల మీద చిలకర పిల్లం పెట్టి మరి అటువంటి ఇంకా కళ్యాణం వాడిన అంటున్నా. చిలకర పిల్లమా? తల మీద చిరకర పిల్లవా? అవును. నా నెత్తికి దెబ్బ తరగలేదు, కట్ట కట్టలేదు అక్క. పెళ్లి పెళ్లి అయింది అదే పెళ్లి. అవును, పెళ్లి అయింది అంటావు. అయ్యింది అంటున్నా. పెళ్ళి అంటే ఎట్లుంటది? తీయగుంటదా, కమ్మగుంటదా, పుల్లగుంటదా? అది కూడా తెలు. నీకు పెళ్ళి అంటే పిలుస్తా బతుకుతావా? పెళ్లి ఏమన్నాడు? వేసుకున్నా, చేసుకునేది గుర్తు అయిపోయిందా? అడుగు తెలుస్తుంది. ఇలా అయ్యింది ఇద్దరికి అయింది. అమ్మ చెల్లెలా ఎల్లమ్మ, మీ తల్లిదండ్రులు ఎట్ట ఉన్నారో ఈడికి చోడు, చోడికి సంగీతము. మరి నువ్వు పెళ్లి గారి దాని ఉన్నవు, అచ్చబయ్య రాదవు, లింగవేరు చిన్న దాని ఉన్నవు. ఎల్లమ్మ పెళ్లి గాని అష్టభయ్య రాలువి, పది మందిల పోయి పంచాది నింపపోతేవి, నలుగుట్టవి నవ్వపోతేవి, ముక్కుట్టవి ముచ్చట ఆడపోతేవి. పెళ్లి గాని అష్టభయ్య రాలు, పది మందిల పోయి పంచాది నింపరాదు, పంట చెట్లకు వెళ్ళి వెళ్ళిపోతా, పంట చెట్ల ఉన్నా గణపతి లక్ష్మీదేవి పన్నెండవల దూరం పారిపోతున్నారు. పెళ్లి గాని అష్టభయ్య రాలు, రాసి కుండ పట్టుకొని రాసి గొలవరాదు, రాసి గొలవరాదు, జనాభ లెక్క రాయరాదు. కలంబట్టి రాత రాశ కలియుగానికి బరువైతుంది చెల్లే. నువ్వు పెళ్లి గారి దాని ఉన్నవు ఎల్లమ్మో, పెళ్ళిగారి దాని ఉన్నవు ఎల్లమ్మ. అయ్యయ్య చెల్లరా ఎల్లమ్మో, అమ్మవారి ఎల్లమ్మకు గుండెలు ఇంటి లోపల బిడ్డ ఎదుగుంటే తల్లికి బరువు అంటారు, ఇంటి లోపల కొడుకు ఎదుగుంటే తండ్రికి బరువు అంటారు.
ఎత్తు బిడ్డలు నేనైన మా అమ్మ దొడిగే కాలుషప్పు నాకొస్తావు నీడతీయలు ఇంటి లోపలున్నా కడతీయలు కడప లోపలున్నా నా పెళ్లి అయ్యాలే నా లగ్గం వేయాలని మా నాయనకు ఆలోచన రాలేదు మా అమ్మకు ఆలోచన రాకపాయన ఒక్కటైనా ఆడిదాని మర్మం ఆడిదానికి ఎరుకుంటది మొగిలిపు ఒక్కటైనా గాని మొగోని మర్మం మొగోనికి ఎరుకుంటది నా తల్లినేవో ఈ బిక్కర వర్తనది ఎనక ఎల్లమ్మ అమ్మవారి ఎల్లమ్మ బాధతోటి మనసు కొండ బుచ్చుకొని ఎల్లమ్మ కైలాసం ఎక్కబోతున్నది జడివానా నదిసా